हाय अंडी नमस्ते वेलकम टू मई चैनल नीनू मी महालक्ष्मी इवाला मन वीडियो वे रे ज्यूस चूपस्ताचे कर्बूजा मरुकटे दानमकाय ज्यूस रेटेसर की अभी मसल मिलन अटर अंत कर्बूजा इप्ड चूस मन दानेम गिंजल वलसीपेसा सैड इदे मन फीलको ला गिंजल तीस मन की ज्यूस रेडी चला ईजी आई चूसर कदा तक अने चाला ईजी वे पील तो चयी इलाकू तर बी अंत बग्गी का मुग्गनी तस्ते भयमें दींट पुर अवकाश काबी सो मन को मीडियम तचे सरपोमी एंडाकाल मन मन की एंडलते चाला उबी इला ज्यूस मंचदी अंदमे एदो ज्यूस काबी नैन तागत मीकूड चूपस्ना ज्यूस मन की एंट कदा सीजन का चला तक प्रेजेस वाई 30 रूपी केजी अला वाई 30 40 रूपी मन की एमी एक्वे रेटेमी लेदी अंदमे मन को अदाट उ फ्रूट्स तो मन ज्यूस तागे तक प्रेजेस एमी एक् प्रेजेस लेदी ग्रेप्स कट चाल तक मे अभी नैन नैक्स्ट वीडियो चूपस्ता ये रे ज्यूस चूप्चे नींट पालेसानेमो पाल कट एमी वे लेदी ओनली कोई वाटर याडा दींट वाटर कंटेंटने उ ग्लास तो याडा अद्ते चूप्चले पाल कट वे नैन का शुगर अच्छे याडा कोई కొంచెం పంచదార వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా మొత్తం వచ్చేసరికి ఇంతే ఉన్నాయండి పీసులు చూసారు కదా కలర్ కూడా ఎంత బాగుచ్చినియో ఈ జ్యూసెస్ అనేది మనకి కడుపులో చల్లగా ఉంటుంది చూసారు కదా మనం అన్నం తక్కువ తిన్నా ఇలా జ్యూసెస్ అనేది ఒక గ్లాస్ తాగితే చాలండి మధ్యాహ్నం ఒకటి గ్లాస్ ఇంకొక 4 గంటలకు అప్పుడు ఒక గ్లాస్ తాగితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక జ్యూస్ జార్ లో వేసుకొని రెండు స్పూన్లు చిన్న ఎండి స్పూన్లు చూసారు కదా అంత చిన్న స్పూన్ తోనే అదే షుగర్ నేను ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయడం లేదండి తర్వాత ముక్కలన్నీ కూడా 1 బై 1 కొంచెం కొంచెం తీసుకొని అలా మిక్సీ జార్ లో జ్యూసర్ ఉంది కదా మనకి జ్యూస్ జార్ ఉంది కదండి దాంట్లో కొంచెం కొంచెంగా మనం వేసేసుకోవాలండి ఏమీ లేదు చాలా సింపుల్ చాలా త్వరగా కూడా అయిపోతుంది मन की कष्टी उदी तिप तिपते चालू मन की ज्यूस अने कच्चे मन कावे वाटर याडी वे मध्य उ जारे मन डैरक्ट मन ज्यूस दींट अडबड़ा एमी ले चूसर कदा आधा पैकोचे ज्यूस अने मन की नीलोना पर्वेदी चला बहुत ज्यूस अने చూసారు కదా మనకి ఈ జ్యూస్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి ఈ జ్యూస్ లో ఏమీ ఎక్స్ట్రా వేస్ట్ అయ్యేది ఏమీ ఉండదండి మధ్యలో సో మనకి మొత్తం జ్యూస్ అనేది యూస్ చేసుకోవచ్చు చూసారు కదా మొత్తం జ్యూస్ అనేది మనకి వంచేటప్పుడు కొంచెం అడ్డబడినట్టు అనిపిస్తదండి ఏమీ కాదు అలాగా కొంచెం కొంచెంగా వేసిస్తే అది ఫుల్ గా వస్తుందండి మీరు కావాలనుకుంటే ఐస్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు వేసుకోవచ్చుండి మేము నైట్ టైం తాగుతున్నాం కాబట్టి నేను ఐస్ ముక్కలు అనేది యాడ్ చేయలేదు నైట్ టైం బాగోదుకు రంప పట్టేస్తుంది సో జలుబు చేస్తదని మేము అయితే ఇలాగే తీసుకుంటున్నాం ఈ జ్యూస్ నెక్స్ట్ వచ్చేసరికి దానిమ్మ జ్యూస్ అండి అంటే పొమోగ్రానేట్ అంటార కదా దానిమ్మకాయ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి చాలా బాగుంటుంది కదండి ఎవర్కన్నా మేము గ్లోయింగ్ తక్కున్న వాళ్ళు ఇది డైలీ తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇది కూడా తీసుకోవచ్చు మీరైతే షుగర్ కట్ చేసేయండి రెండు దీంట్లో కూడా రెండు స్పూన్లు వేసాను మీరు వద్దనుకున్న వాళ్ళు షుగర్ తీసుకోవద్దండి మామూలుగానే చాలా స్వీట్ ఉంటుంది దానిమకాయ అలాగా కొన్ని కొన్నిగా అన్ని వేసేసుకోండి మొత్తం ఇక్కడ నేను ఒక కాయ తీసుకున్నానండి ఒక గ్లాస్ కి మాత్రమే మీరు కావాలనుకుంటే ఇంకొక రెండు కాయలు తీసుకుంటే ముగ్గురికి వస్తుంది ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు చూసారు కదా ఎంత బాగుందో
ఈ మధ్యలో గింజలు ఉండిపోతుందండి, అందుకోసమే కలర్ ఇంప్రూవ్ అనేది అలా కనిపిస్తుంది మీకు. కలర్ అనేది కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది కదా, తర్వాత అనేది కలర్ అనేది వచ్చేస్తుందండి. మధ్యలో ఉండిపోతుంది కదా గింజల్లాగా, కొంచెం కొంచెంగా వేసుకోవాలి మనకి, అప్పుడే కలర్ బాగుంటుంది. పింక్ కలరు పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి. ఈ కలర్ ఇలా చేసి ఇచ్చారంటే జ్యూసెస్ అనేది చాలా బాగా తాగుతారు, అదే పీసెస్గా తినమంటే తినరండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మీరు. ఎవరైనా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఆ విధంగా దానం జ్యూస్ అయితే చాలా మంచిదండి, ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను. నేనేమీ వేయలేదండి దీంట్లో, మిల్క్ అయితే అస్సలు వేయలేదు. పాలు ఎందుకు వేయలేదంటే నైట్ టైం అండి, అందుకే వేయలేదు. కావాలనుకున్నవారు మీరు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా థ్యాంక్ యూ.